తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ yes రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హస్ బికమ్ ఏటీఎం మరి మోడీ జీసే పూచనా చాతం మోడీ గారిని అడుగుతా ఉన్నా మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం డిటైల్ గా రాసినాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏందంటే ఇప్పుడు నేను ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నాను రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారు అనుకోండి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు నాలుగేళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా అది తప్పు కాదా ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో